నమస్తే. ఈ వీడియోలో నేను చూసిన ఒక పేషెంట్ కండిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా మనసుని కలచివేసిన ఒక క్రిటికల్ కేస్. అది ఆ పేషెంట్ చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాన్ని కోల్పోవడం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. హెల్మెట్ పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సేఫ్గా ఇల్లు చేరకుండా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఈ రోజుల్లో యాక్సిడెంటల్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా. ఆ పేషెంట్ పంచనామా రిపోర్ట్ నేను చదవటం జరిగింది. చాలా బాధాకరమైన విషయం అండి. అతని పక్క సందులో పెళ్ళి ఉందని పెళ్ళి తిరిగి వస్తుండగా బైక్ స్కిడ్ అయ్యి హెడ్ ఇంజరీ జరిగి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత చనిపోయారు. చాలా క్రిటికల్ కేసు అండి. హెడ్ ఇంజరీ జరిగితే చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అవుతాయి. వీటిలో చాలా వరకు హెడ్ ఇంజరీ కేసెస్, యాక్సిడెంటల్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ మేము తరచుగా చూడటం వల్ల మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చిన్న చిన్న సూక్ష్మ నిర్లక్ష్యాల కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం. అండ్ ఈ పేషెంట్ ఏమిటంటే, హీస్ అట్ అరౌండ్ 35 ఇయర్ ఓల్డ్. చాలా యంగ్ వయసులో ఆయన వాళ్ళ భార్య పిల్లలకి అన్యాయం చేసి కుటుంబానికి అలా అయిపోయి ఆ వ్యక్తి చనిపోయారు. అది ఒక తీరని లోటు, చిన్న చిన్న ఒక సూక్ష్మ నిర్లక్ష్యాలు. హెల్మెట్ ఎంత అవసరమో, అది పెట్టుకోకపోతే ఎంత కాంప్లికేటెడ్ ఇంజరీస్ జరుగుతాయో, ఎంత ట్రామా జరుగుతుందో అది ఏమిటన్నది నేను చెప్తాను. ఎందుకంత స్ట్రిక్ట్ రూల్స్ పెడతారో ఐ వాంట్ టెల్. బ్రెయిన్ ఈస్ ద డెలికేట్ అండ్ ద ప్రిన్సిపల్ వైటల్ ఆర్గన్. సో దానికి ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు, ఒక ట్రామా అయిందంటే లోపల బ్లడ్ వెజల్స్ రప్చర్ అవ్వడమో, క్లాట్ అవ్వడమో, లేకపోతే చెవిలో నుంచి బ్లీడింగ్ అవ్వడమో, సో చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంటుందండి. అది ఎలా అంటే ఎపిడ్యూరల్ హెమటోమా అంటారు. అంటే ఎక్కువగా జరిగే కేసెస్, ఎక్కువగా తరచుగా కామన్గా అయ్యే ఒక ఇంజరీ. సో లోపల బ్రెయిన్లో ఒక బ్లడ్ సప్లై, అందులో మిడిల్ మెనెంజల్ ఆర్టరీ అనే ఒక బ్లడ్ సప్లై, అది చాలా చాలా ప్రిన్సిపల్ ఆర్టరీ, చాలా ఇంపార్టెంట్ వైటల్ ఆర్టరీ అది. సో అది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అది ఎప్పుడైతే అది రప్చర్ అవుతుందో, దానికి ఏమైనా ఒక ట్రామా అయిందనుకోండి, లోపల బ్లీడింగ్ అయిపోతుంది. అది చాలా క్రిటికల్ కేసు అవుతుంది. అది డీల్ చేయడం కూడా కష్టం. ఎంత అంటే అది ఫ్యాటల్ కండిషన్ కూడా మారిపోవచ్చు, అంటే ప్రాణాంతకంగా మారవచ్చు. అండ్ ఈ అదే హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే ఆ కుటుంబానికి ఎటువంటి సందర్భం వచ్చి ఉండేదే కాదండి. అంటే నేను చాలా చలించాను ఆ విషయానికి. ఆ వ్యక్తి అంత చిన్న వయసులో అలా చనిపోవడం, వాళ్ళ పిల్లలకి ఏమైపోవాలి, ఆ చిన్న పాప ఏమవ్వాలి, అది నిజంగా ఎక్కువ కేసెస్ అండి. ఆయన కనుక, ఆ వ్యక్తి కనుక హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే ఈరోజు మేము ఇలా ఆటోప్సీ టేబుల్ మీద, అంటే పోస్ట్ మార్టం టేబుల్ మీద మేము ఇలా ఒక డెడ్ బాడీగా చూసి ఇటువంటి ఒక సందర్భం ఉండేది కాదు కదా అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఈ చెప్తున్నా. ఒకసారి ఆలోచించండి, హెల్మెట్ పెట్టుకోమంటే అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు మనం చాలా బాధపడతాం, ఏంటి రూల్స్ ఇవన్నీ అని. వాళ్ళు ఏదైనా ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ఎవరు చెప్పినా వినాలి అంటారు కదా మన పెద్దలు. సో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళండి, ర్యాష్గా డ్రైవ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి అంటే కదా మనకు కోపం రావాలి. అదేంటి అంత రెక్లెస్గా డ్రైవ్ చేయమంటున్నారు, ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి. హెల్మెట్ అది మన సేఫ్టీ మనలో ఉండాలి కదా, అది అలా ఏం పట్టించుకోవట్లేదు ఏంటి, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయమంటున్నారు ఏంటి అని. అలా అంటే కదండి మనకు కోపం రావాలి. అలా కాకుండా హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా ఇల్లు చేరండి అంటే ఎందుకండి మన కోపం, అది మంచి మాటే కదా. ఆ హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అది అటువంటి లోటు ఉండదు కాదు కదా. అండ్ మన ఉనికి మనకు అవసరం లేకపోవచ్చు అండి. మన జీవితం మనకి చాలా తేలిగ్గా ఉండొచ్చు, కానీ మన ఉనికి మన కుటుంబానికి చాలా అవసరం. అది ఒకసారి ఆలోచించండి. ఈ సూక్ష్మ నిర్లక్ష్యాల్ని దయచేసి ఇప్పటికైనా అరికట్టండి. పక్కసందులోనే కదా ఇప్పుడు ఆ హెల్మెట్ అవసరమా అనుకుంటాం, కానీ ఇప్పుడు చూసిన ఆ పేషెంట్ కండిషన్ పక్కసందులోనే కదా, ఏముందిలే దగ్గరే కదా అని సేఫ్టీ మెజర్స్ లేకుండా వెళ్ళి తిరిగి రాని లోకాల్లోకి వెళ్ళిపోవడం. చిన్న చిన్న సూక్ష్మ నిర్లక్ష్యాలండి, మన కంటికి కనిపించని నిర్లక్ష్యాలు. ఎక్కడో షెల్ఫ్లో పెట్టేసాం, ఇప్పుడు అదంతా తీయడం అవసరమా, ఇప్పుడు యూజ్ చేయాలా. ఈ రోజుల్లో చాలామంది అందరి ఇళ్లలో ఇప్పుడు ఉంటున్నాయండి హెల్మెట్స్, అందరూ కొనుక్కొని పెట్టుకున్నారు కానీ వాడట్లేదు. సో అది వాడకపోవడం వల్ల
ప్రాణాలనే కోల్పోతున్నారు. చాలా డెలికేట్ ఆర్గాన్ అండి బ్రెయిన్, దానికి ఏదైనా ట్రామా ఏదైనా ఇంజరీ జరిగిందంటే చాలా కష్టం. ఆ కేసెస్ అన్నీ చూసి అది అదే అదే ఆ హెల్మెట్ ఆ సేఫ్టీ మెజర్ ఉండుంటే ఇలా మేము ఇలా ఆటోప్సీ టేబుల్ మీద చూసే ఒక అవకాశం ఇటువంటి సందర్భం ఉండదు కదా అనేది అది చాలా చలించు చేసిన కుటుంబానికి ఎప్పటికైనా అది తీరని లోటే కదా. సో హ్యావ్ ఎ కంప్లీట్ అండ్ కాన్షియస్ డ్రైవ్. ఐ మెంట్ కంప్లీట్ బికాస్ కంప్లీట్ రిఫర్స్ టు డిగ్నిటీ, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇట్. ఎందుకంటే కంప్లీట్నెస్ అన్నది చాలా అవసరం. మనం బైక్ కొనుక్కుంటాం, చాలా కాస్ట్లీ బైక్ కొనుక్కుంటాం, మంచి కలర్ బైక్, మంచి కంపెనీ బైక్ అని, కానీ ఇన్కంప్లీట్ డ్రైవింగ్ అండి. ఏంటంటే మనకి చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ డేస్లో మనం చక్కగా స్కూల్ యూనిఫామ్ వేసుకొని చక్కగా టై బెల్ట్ పెట్టుకొని షూస్ లేకుండా మామూలు స్లిపర్స్ వేసుకు వెళ్తే టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. మనకి కంప్లీట్ యూనిఫామ్ ఉండాలి, ఎందుకంటే కంప్లీట్ యూనిఫామ్ రిఫ్లెక్స్ డిగ్నిటీ. అదే చాలా అందంగా ఉంటుంది చూడటానికి కూడా. సివిల్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకెళ్ళడము లేకపోతే యూనిఫామ్ వేసుకొని టై లేక బెల్ట్ పెట్టుకోకుండా అలా ఇన్కంప్లీట్గా వెళ్తే ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఎనీ డిగ్నిటీ. అది అందంగా కూడా కనిపించదు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కంప్లీట్ వన్. సో కంప్లీట్ డ్రైవ్ చేయండి, అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్నెస్ రిఫ్లెక్స్ డిగ్నిటీ, అది చాలా అందంగా ఉంటుంది. అండ్ సేఫ్టీ కూడా, హెల్మెట్ పెట్టుకోకుండా చక్కగా బైక్ పెట్టుకొని మంచి బైక్ కాస్ట్లీ బైక్ అయితే మాత్రం ఏం లాభం, అది ఇన్కంప్లీటే, ఇన్కంప్లీట్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్. హెల్మెట్ పెట్టుకుంటేనే అది కంప్లీట్ డ్రైవింగ్ అవుతుంది. అండ్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండుంటే ఎన్నో కేసెస్ మనం సేఫ్టీగా సేఫ్గా ఉన్న కేస్ మేము చూసేవాళ్ళం. కానీ అటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎంత ఎన్ని ఇంజురీస్తో వస్తారో విల్ గెట్ ఎక్స్పోజ్. మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం, వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్, చూస్తూనే ఉన్నామండి. అందుకే చెప్తున్నాను, అది ఒకసారి అర్థం చేసుకోండి. చిన్న చిన్న నిర్లక్ష్యాలతో విలువైన ప్రాణాలని కోల్పోకండి. అండ్ హెవీ వెహికల్స్ కూడా చాలా స్పీడ్ ఎక్కువగా వస్తున్నాయి. సో స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు దయచేసి హార్న్ కొట్టండి. నేను ఒకటి ఇంకోటి చూశానండి. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి అక్కడ నుంచున్నారు, ఒక హెవీ వెహికల్ ఒక బస్సు వస్తుంది చాలా స్పీడ్గా. ఆ వ్యక్తి ఒక క్షణం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేది. ఇక్కడ నిర్లక్ష్యం అతనిది కాదు, కానీ ఆ బస్ డ్రైవర్ది. అంత ఫాస్ట్గా అంత రెక్లెస్గా రోడ్ మీద అలా హార్న్ కొట్టకుండా స్లో చేసుకోకుండా స్పీడ్ని అలా వచ్చేయడం వల్ల ఆ వ్యక్తికి కాళ్ళు పోయి ఉండేవి. అలా కాళ్ళు పోవడమో లేకపోతే ప్రాణాలు కోల్పోవడమో. దేవుడిచ్చిన శరీర అవయవాలు, ఎందుకండి మన నిర్లక్ష్యాలతో పక్క వాళ్ళని బాధ పెట్టాలి, పక్క వాళ్ళకి ఇంజూర్ చేయాలి, మనం ఎందుకు ఇంజూర్ కావాలి? అది మనకి మంచిది కాదు, మన కుటుంబానికి, మన మీద డిపెండ్ అయి ఉన్న మన కుటుంబానికి మంచిది కాదు. ఇటువంటి కేసెస్ అన్నీ చూసినప్పుడు ఎంత బాధ. మన స్పీడ్తో మన రెక్లెస్ డ్రైవింగ్తో వేరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? మనం ఎందుకు వేరే వాళ్ళని ఇంజూర్ చేయాలి? మనకెవరు రైట్ ఇచ్చారు? అదే ఎవరి కారణంగానో ఎవరి నిర్లక్ష్యం కారణంగానో మనకేదైనా జరిగితే అది మనకెంత బాధ. మనం వేరే వాళ్ళకి మాత్రం ఎందుకు అదే అలా బాధనివ్వాలి? మనుషులమే కదా, అన్ని యానిమల్స్ కంటే హ్యూమన్స్ ఆర్ సో మచ్ సివిలైజ్డ్ అంటారు. సో అంత సివిలైజేషన్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా పక్క వాళ్ళని, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. ఆ మాత్రం ఒక కంప్లీట్నెస్ అండ్ కాన్షియస్తో మనం డ్రైవ్ చేస్తే అందరం సేఫ్గా ఇల్లు చేరుకుంటాం కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. సో హ్యావ్ ఎ కంప్లీట్ అండ్ కాన్షియస్ డ్రైవింగ్. అండ్ ఆల్కహాల్ అండర్ ఆల్కహాల్ అండర్ అడిక్షన్స్తో డ్రైవ్ చేయకండి. అది మీకు మంచిది కాదు, పక్క వాళ్ళకి మంచిది కాదు. ఈ వీడియో ద్వారా మేము చూస్తున్న కేసెస్ గురించి మీకు సమాచారం అందించాననుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని మీ కుటుంబీకులతో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.